ఎంతో ముఖ్యం పట్టణాలు జరగదు వాస్తవంగా చూస్తుంది. మరి ఎంత పైన ఎంత భావంగా పెట్టుకోవచ్చు మరి ఎందుకు అంటే ఆ యొక్క ఆలోచన విధానంలో మార్చుకోవాలి, పరివర్తనలో మార్చుకోవాలి, అనుకోవాలి తెలుసుకుని బాధ్యతగా మన యొక్క భగవంతులను మనం సక్రమంగా మనం పాటించుకోవాలి మార్చుకోవాలి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండవచ్చు. కానీ చేంజ్ అనేది ప్రజల్లో మరి లేదా అంటే ఉండదు. ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ద్వారా గతంలో గతంలో పోలిస్తే మార్పు అనేది వస్తూనే ఉన్నది, హిందీ వస్తూనే ఉన్నది, చాలా మంది కూడా పాటిస్తున్నారు. ఆ పాటిస్తే బాగా కవి పెంచాలనే సాధించే మరి ఈ కార్యక్రమాలను కూడా నిత్యం అవేర్నెస్ నిత్యం కూడా మరి రవాణా శాఖ నిత్యం జరుగుతూనే ఉన్నది. భవిష్యత్తు హ్యాపీగా జీవించాల్సిన ఒక కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్యంలో లేకపోతే అంతర్వాడ యొక్క నిర్లక్ష్యంలో రెండు ప్రమాదాలు గురి కారణంగా ఇవాళ చిన్న కుటుంబాలు మనం చూస్తున్నాం. అర్థాన్ని కావాల్సిన అందరూ కూడా తెలియజేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎందుకంటే ఈ కార్యక్రమాలు పెట్టుకున్నామంటే మనం పండవంత ఇవ్వాలనుకుంటాము, రోజు చూసుకుంటాము, ఎందుకు రెండు రోజు చేసుకోవాలి, రోజు ఎంత పరిపాలన చేసుకుంటాం, రోజు చేసుకోవాలి అనుకుంటే వాస్తవం కావాలా స్వీకరించ ముఖ్యంగా కూడా చెప్పుకోకుంటే తన మార్గదర్శనం కలిగి అందరి జీవితంలో ఈ యొక్క భద్రతా ఆలోచనలు నిర్వహించాలి. సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి భారీ ఎత్తున రోజు కారణంగా ప్రతి రోజు ఒక థీమ్ అది ఈ రోజు షెడ్యూల్ చూశాను. ప్రతి రోజు థీమ్ కారణంగా ఒక్కొక్క అసోసియేషన్ వారి యొక్క వివిధ కార్యక్రమాలు పెడతారు. అదేవిధంగా మన రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ తెలుసుకుంటారు. ఈ అవేర్నెస్ కార్యక్రమం మనం ఎందుకు పెట్టామంటే థీమ్ బాగా ముఖ్యంగా టూ థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి మన రూల్స్ గురించి అదేవిధంగా మన నియమాల గురించి అందరికీ చెప్పడము, అది వాళ్ళు ఎంతో పాటించాలి, దానివల్ల వారికి ఏం లాభాలు వస్తాయి అది చెప్పడము. రెండోది ఈ అవేర్నెస్ పరంగా రోడ్డు వారు పాటించే వారికి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వారికి వస్తాయి అది కూడా వారికి జంక్షన్ లో ఈ అవేర్నెస్ కార్యక్రమం తీసుకువెళ్ళాలి. ఈ భాషిక మన అందరికీ కావాలి, మన అందరూ స్టేజ్ పెట్టవచ్చు, మన అందరూ ఈ యొక్క రోడ్ సేఫ్టీకి ఒక అవేర్నెస్ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ గా చేసింది. ఈ థీమ్ని రోడ్ సేఫ్టీ మీన్స్ లైఫ్ సేఫ్టీ థీమ్ని అందరి వరకు తీసుకువెళ్ళి ఈ అవేర్నెస్ దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సి కోరుతూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా మాట్లాడండి, డిప్యూటీ కమిషనర్ కావాలండి, అదేవిధంగా పోలీస్ కమిషనర్స్ కూడా ఉంటారు. ఇంకా ఏదైనా బాగా చేయాలి అంటే దాని మీద మీ ఐడియాస్ ఉంటే మీరు అవి ఐడియాస్ కూడా మన దగ్గర తీసుకోవచ్చు, మీ ఈవెంట్ మన దగ్గర తీసుకోవచ్చు, అవి కూడా మనం ఈ కార్యక్రమంలో ఇంక్లూడ్ చేస్తుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేయాలి ప్రయత్నిస్తాము. ఒక ఛానల్ తో వన్ వీక్ ప్రోగ్రామ్ రోడ్ సెఫ్టీ గురించి మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఇలాగే కార్యక్రమం దీని తర్వాత ర్యాలీ ప్లాన్ చేసుకున్నాము. బెలూన్ రకరకాల కార్యక్రమం జిల్లా మొత్తంలో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఈ ఎంఎల్ఆర్ ద్వారా వెహికల్ ఛార్జ్ చేశారు. విభిన్నమైన కార్యక్రమాలు ఉంటే జిల్లా రాష్ట్రాలు చేయడం ఎన్ని ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. సో ఈ రోడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్క బాధ్యత ఖచ్చితంగా పాటించాలి. మన జిల్లా యాక్సిడెంట్ రేట్ మనం కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు మన డిఎస్పీ గారు చెప్పినట్టు మనం లాస్ట్ ఇయర్ దాదాపు 25% వరకు యాక్సిడెంట్ రేటు మనం తగ్గించగలిగాము. స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చెప్పాలనుకుంటే 2000 సంవత్సరంలో
టెలిఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినట్లయితే అది ప్రాణానికే ప్రమాదం. మితిమీరిన వేగం అది ప్రాణాలకే ప్రమాదం. మొబైల్